డాక్టర్ గారు అన్నపూర్ణ రాజేశ్వరి మేడం గారు ఈ యొక్క పత్రి దానిలో ఉన్నటువంటి వైశిష్టత మా యొక్క ప్రేక్షకులు చెప్పాలని మేము స వినయంగా విన్నపించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని అందరినీ పొందాలని కోరుకుంటున్నాము పత్ర సమర్పయం అని చెప్పేసి మనం వినాయకుడికి గణపతి పూజ చేస్తాం కదా సో ఈ బదిరి అంటే రేగు మనకి రేగు అంటే అందరికీ తెలిసిందే బదిరి అంటే తెలియకపోవచ్చు కానీ ఏంటంటే ముళ్ళతో కూడి ఇలా ఆకులు చక్కగా చాలా అందంగా ఉంటాయన్నమాట ఇలాగా నాణలాగా పొడవుగా ఉండి ఇలా ఉంటాయి సో ఈ ఇదేంటంటే ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఉపయోగించుకుంటాం అనేది మనం ఆలోచిస్తే స్వరభంగం అంటే గొంతు పోతూ ఉంటుంది ఎక్కువగా ఇలాగా ప్రవచనాలు చెప్పేవారు తర్వాత పాటలు పాడేవాళ్ళు క్లాసులో మాస్టర్లు పాటలు చెప్పేవాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే తొందరగా గొంతు అలసిపోయి స్వరభంగం అనేది వాయిస్ పూర్తిగా రాదనమాట అలాగే మనకు రొంప చేసినప్పుడు దగ్గు వస్తున్నప్పుడు కూడా స్వరభంగం అనేది ఫీల్ అవుతూ ఉంటాం సో అలాంటప్పుడు రేగా కషాయం కషాయంలాగా పెట్టుకుని దాన్ని టీలాగా తాగేస్తూ ఉంటే కషాయంలాగా తొందరగా రిలీఫ్ వస్తుంది సో అది సింపుల్గా అందరికీ ఉపయోగకరమైనటువంటిది తర్వాత ఇంకా ఏంటంటే ఇది రక్త విరేచనాలు తగ్గడానికి కూడా రేగు చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత మనకి తెలిసిందే కదా పిల్లలకి రేగుకాయలతోటి సంక్రాంతి పండుగ భోగి పండ్లు వచ్చేస్తూ ఉంటారు కదా సో ఇది వాతాహారంగా పనిచేస్తుంది అనమాట సో మన వాళ్ళు ఏంటంటే ప్రతి పండగలోనూ అర్థం పరమార్థం జీవితార్థం అన్నీ ఉండేలాగా ఏర్పాటు చేశారు ఉగాది అంటే ఒకలాగా వినాయక చవితి అంటే ఒకలాగా అన్ని పండుగల్లోనూ చాలా విశిష్టమైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం సో అందుచేత ఈ రేగు ఏంటంటే చర్మ కాంతి పెంచుకోవడానికి కూడా బాగా పనికి వస్తుంది అందుకనే రే రేగాకులను కూడా స్నానానికి చేసి వేడి నీళ్ళలో వేసుకుని స్నానం చేయడం అనేది మనకు అలవాటు ఉంది సో దీన్ని రేగాకుల్ని ఎండబెట్టేసేసి మనం సున్ని పిండిలో పౌడర్ లాగా కలిపేసేసుకుంటే కనుక దాంతో స్నానం సున్ని పిండిలా నలుగు పెట్టుకుని చేస్తూ ఉంటే చక్కగా చర్మ సౌందర్యం పెరగడం చర్మ కాంతి పెరగడంతో పాటుగా వ్యాధి లాంటివి సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు రాకుండా ఈ స్కిన్ ఎలర్జీస్ ఈ రోజులు ఎక్కువగా చూస్తాం కదా సన్ ఎలర్జీ ఎండలోకి వెళ్తే సన్ ఎలర్జీ అంటారు ఇంట్లో ఉంటే డ్రై స్కిన్ అంటారు ఉండాలో చేతులు నీళ్ళలో పెడితే పెట్టకూడదని చెప్తారు సర్ఫ్ పెట్టకూడదు అంటారు ఇంకా అన్నింటికి ఎలర్జీ అయితే అసలు ఎలా బతకాలనేది అర్థం కాదనమాట కానీ అలాంటి వాటి అన్నిటికి కూడా ఆయుర్వేదంలో ఇంత సింపుల్గా ఇలా రేగు ఆకుల కషాయం తోటి మనం టీ పెట్టుకుని తాగితే గొంతు స్వరభంగం తగ్గుతుంది అనుకున్నాం అలాగే దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా సౌందర్యవంతంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం ఇలాగ ముఖ్యంగా వాతాహరణ ద్రవ్యం అందుచేత ఇది కూడా మనకి మన గణేష్ వినాయక చవితి పత్రాల్లో ఇరవై ఒక్క ఏకవింశతి పత్రాల్లో ఈ బదరీ పత్రం కూడా ఒకటి మంత్ర మామూలుగా అండి దేవతకి పూజ చేసిన తర్వాత తీర్థము తీసుకుంటాను అంటే కొన్ని మంత్రాలతో మార్జన చేస్తారు తల మీద నీళ్లు చల్లుతారు కొన్ని తీర్థం తీసుకోండి అంటారు మీరు చెప్పిన ప్రకారంగా అయితే నీళ్ళల్లో కాస్తంత పసుపు వేసి తర్వాత ఉడకబెట్టి ఆ తీర్థాన్ని ఆ యొక్క కషాయాన్ని త్రాగాలి అన్నారు మరి చిన్న పిల్లలు త్రాగలేరు కాబట్టి చర్మం మీద ఆ యొక్క రేగి సంక్రాంతి నాడు అలా వేసినందువల్ల ఆ శరీరానికి ఆ స్పృశ తగిలిన మాత్రమునే స్పర్శ వలనే ఆ యొక్క చర్మ సౌందర్యం దోషాలు కూడా తొలగిపోతాయని మా ప్రేక్షకులకు అద్భుతంగా చెప్పారు